లేట్ అయిపోరాదు. కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దీపక్ గారు, ఉల్లి రామకృష్ణ గారు, నంబారు సన్యాసరావు గారు, ఈ మండల రవికుమారి గారికి అందరికీ బాల
రాజు రవి గారికి తెలిసిన రవి గారికి, జి సీతారామయ్య గారిని, కోన తాతారావు గారిని, కొనతాల సీతారాం గారిని, వి రామచంద్రరావు గారిని, వై వేణుగోపాలరావు గారిని మనస్ఫూర్తిగా పార్టీ జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పార్టీలో అంతకుముందు విడివిడిగా నన్ను వచ్చి కలిసినా కానీ అందరూ నన్ను మా జన సైనికుల సమక్షంలో మీ ఆశీస్సులతోటి మేము కలుస్తాం, జాయిన్ అవుతామని చెప్పారు. అందుకది ఈ రాజకీయ ప్రక్రియ ఉత్తరాంధ్ర నుంచి మొదలవ్వడం నాకు నిజంగా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్నది కూడా ఎందుకు ఉత్తరాంధ్ర గురించే స్టార్ట్ చేశానంటానికి ముఖ్య కారణం, ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకకి నెట్టబడ్డ ప్రాంతం అని తెలుసు అందరికీ. నిన్న కళింగాంధ్ర మేధావులకు ఉత్తరాంధ్ర మేధావులతో మాట్లాడినప్పుడు కూడా ఈ అభివృద్ధిలో స్థానికంగా మన ఉత్తరాంధ్ర ఆత్మను అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ మన సమస్యల్ని మా ఉత్తరాంధ్ర భాషని, మా ఉత్తరాంధ్ర యాసని, మా ఉత్తరాంధ్ర కళల్ని అర్థం చేసుకున్న పార్టీ జనసేన పార్టీ అని చెప్పారు మేధావులందరూ. అంటే ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నాన్ని కానీ రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఈ ప్రాంతంతో మమేకమై ఈ ప్రాంతం స్వరూపాన్ని స్వభావాన్ని అర్థం చేసుకున్న నాయకులు జనసేనకు ఉంటే తప్ప దీనిని పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అందుకు నేను బయటికి తెచ్చుకునే వాళ్ళకంటే కూడా ఈ ప్రాంతీయత స్వభావాన్ని అర్థం చేసుకొని శ్రీకాకుళం నుంచి, బొబ్బిలి నుంచి అరకు దాకా, పాడేరు దాకా, మన విశాఖపట్నం దాకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ జనసేన పార్టీ స్వయంగా నేనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి, ప్రతి చోట కాలు మోపి, ప్రతి ఆడపడుచుని కలిసి, జనసేన పార్టీ ఆడపడుచుకి అండగా ఉండే పార్టీ, యువతకి దారి చూపే పార్టీ, రాజకీయ విక్రేత కలిగిన వారికి వారికి భుజం కాసే పార్టీ, వీటన్నింటినీ కలిసి మేళ నుంచి మీ ఆశీస్సులతోటి మన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. పార్టీ కావచ్చు, అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ డబ్బులు ఇస్తే జనం వస్తారు, కానీ జనసేనకి మీరు అభిమానించేస్తారు. నేను ఎందుకు మిమ్మల్ని జన సైనికులను ఎందుకు గౌరవించమన్నాను, ఆడపడుచుని ఎందుకు గౌరవించమని మేము మీ అందరికి ఎందుకు వినవించుకుంటానంటే, మా వాళ్ళు డబ్బులు గమ్ములు అయిపోయే వ్యక్తులు కాదు మా వాళ్ళు. కానీ మా వాళ్ళు కొన్ని అప్పుడప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు ఏమి ఉండొచ్చు, భావావేశం ఉంది, మిమ్మల్ని ఒక గబుక్కునేదని మమ్మల్ని నన్ను చూడాలని ఇబ్బంది చేయొచ్చు, ఒక మాట అనొచ్చు. కానీ మీరు పెద్ద మనసుతోటి మా వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి, మా వాళ్ళకి అండగా నిలబడండి. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రేమతోటి, అభిమానంతో, స్వచ్ఛందంగా గుండె కోసి ఇచ్చేసే సైనికులు మా వాళ్ళందరూ. మేము ఒక ఎన్నికల కోసం రాలేదు, మా నాయకులందరూ కూడా చెప్తున్నాను, ఒక ఎన్నికల కోసం రాలేదు, ఒక 2-3 భవిష్యత్తులు మార్చడానికి మేము వచ్చాం, నిలబడటానికి వచ్చాం, పోరాటం చేయడానికి వచ్చాం. ఈ రోజున మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గ్రామ గ్రామాన్ని వెళ్ళాను. ఈ రోజున ఎక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ఎవరు చెప్తే వినడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. స్వయంగా నేను తెలుసుకొని సమస్యల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని, తెలివితేటలు మా ఒక్కల సొత్తు కాదు, మేధావులతో కలుస్తాం, మేధావుల సూచనలు, సలహాలు, వారి సంప్రదింపులు జరిపి
మన ఉత్తరాంధ్ర వెనకబాడుతానికి జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉండాలి, వారి సలహాలు సంప్రదింపులతోటే జనసేన మేనిఫెస్టో ఉంటుందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను సైనికులను కూడా అక్కడ ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెలు కూడా అమ్మాయి మిమ్మల్ని దగ్గరికి రాలేకపోతున్నాను. జనసేన పార్టీకి నాయకులు ఎంతమందినే రావచ్చు వెళ్ళిపోవచ్చు, ఒక రాజకీయ ప్రక్రియలో భాగం. కానీ జనసేనకి ఎప్పుడు వెన్నంటి అండగా నిలబడేది, వెన్నుదన్నుగా ఉండేది జన సైనికులు. రేపు 2 తారీఖు నుంచి శ్రీకాకుళంలో మొదలుపెట్టి జనసేన శిక్ష రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ముందస్తుగా 3000 మంది జన సైనికులు ఎంపిక చేశాం. ఎందుకంటే నా మీద మీరింత అభిమానంతో వచ్చారు, మీ ఇన్ని దశాబ్దాలు మీ ప్రేమ, ఇన్ని దశాబ్దాలు మీ అభిమానం, ఇవన్నీ నాకు మన ప్రాంతాలకి మన రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి నేను ఏదో ఒక చేయకపోతే నాకు సంతృప్తిగా ఉండే పరిస్థితిలో నేను లేను. అందుకే నేను ఇక్కడ మీ జన సైనికుల సమక్షంలో కూడా నేను ఇక్కడ మీ అందరినీ కోరుకునేది కూడా ప్రతి ఒక్క నాయకుల్ని ముందస్తుగా మా జన సైనికులకి మీరు దయచేసి కొంత గౌరవం ఇవ్వండి, వారి భావాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పార్టీలు మీటింగ్స్లో కూడా చెప్తాను, క్లోజ్ డోర్ మీటింగ్స్లో కూడా చెప్తాను, మీకు గౌరవం ఇవ్వకపోతే నా గౌరవం ఇవ్వనంటే ఒకసారి జన సైనికుల భావావేశం ఎక్కువ ఉండొచ్చు, కానీ దాని వెనక అభిమానం ఆప్యాయత ఒకసారి ఓవర్ పొజిటివ్నెస్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేను ఏమన్నానంటే మా వారందరినీ అర్థం చేసుకోండి, ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రేమతో వచ్చేవాళ్ళు డబ్బుతో వచ్చేవాళ్ళు కాదు జన సైనికులు.